అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సెట్ అక్షర్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఈరోజు వీడియో ఏంటంటే, 2 డేస్ నుంచి వీడియోస్ చేద్దామంటే అసలు నాకు టైం కుదరట్లేదు, ప్లస్ ఒకటే టెన్షన్ అనమాట. ఏం టెన్షన్ అంటే అది ఫ్యామిలీ టెన్షన్ కాదు, మొబైల్ గురించి. ఈ మొబైల్ ఉన్నట్లుండి పిల్లలు గేమ్ ఆడుతుంటే ఛార్జింగ్ అయిపోతుంది కదా, ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టారు, తర్వాత ఆన్ చేస్తే ఏమి ఆన్ అవ్వట్లేదు, జస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. మొబైల్లో ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఫోన్ నంబర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, మనము స్టోర్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోవాలంటే కంప్యూటర్ ఇంకా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే ఈజీగా ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి అలా గుర్తొచ్చినప్పుడల్లా బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఎవరైనా మిస్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఈ మొబైల్ని ఫార్మాట్ చేయించుకున్నాను. ఇప్పుడు మాత్రం ఏ ఫొటోస్ లేవు, ఏ వీడియోస్ లేవు, ఏ ఫోన్ నంబర్స్ లేవు, ఏమీ లేవు అసలు. సో అందుకని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనము ఎవరైనా ఫోన్ నంబర్స్ సేవ్ చేసుకుంటాం కదా, ఆ సేవ్ చేసుకున్నప్పుడు మొబైల్లో కాకుండా మెయిల్ ఐడికి యాడ్ చేసుకోండి. మెయిల్ ఐడికి యాడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ స్టోర్ కూడా వచ్చేసింది కాబట్టి అందులో యాడ్ చేసుకున్నాం అనుకో, ఒకవేళ ఇలా ప్రాబ్లం అయినా మొబైల్ మెయిల్ ఐడిలో నుంచి ఇక్కడికి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదొక పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫోన్ నంబర్స్ ఇప్పుడు కాలంలో ఎవరి ఫోన్ నంబర్లు గుర్తుండము, రాయటము అలవాట్లేదు, ఏమి అలవాట్లేదు కదా. అందుకని చెప్పేసి దయచేసి మనకి ఎవరైనా కొత్త నంబర్స్ యాడ్ చేసుకున్న, ఆల్రెడీ సేవ్ చేసుకున్న నంబర్స్ ఉన్న అవన్నీ ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. అంతే కదా, అందరికీ ల్యాప్టాప్స్ ఉండవు కదా, జీమెయిల్ ఐడీస్ మెయిల్ ఐడీస్ అలా స్టోర్ చేసుకోవడం అది తెలియని వాళ్ళు ఉంటే, మాకు ఇంటర్నెట్ తెలియదు, మొబైల్ ఎలా మొబైల్ ఫోన్ నంబర్లు పోతే ఎలా తెలుసుకోవాలని తెలియదు, ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఏం చేస్తారంటే, కంపల్సరిగా ఒక చిన్న బుక్లో ఫోన్ నంబర్స్ అన్ని రాసి పెట్టుకోండి. నంబర్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఫోర్ ఫైవ్ నంబర్స్ మెయింటైన్ చేస్తుంటారు అసలు, అది ఏంటో మరి నాకు అర్థం కాదు. బ్యాలెన్స్ వైజ్గా అలాగే కంపెనీ వాళ్ళు అంటారు కదా, కంపెనీ మొబైల్స్ ఇచ్చే ఆఫర్స్ వల్ల నంబర్స్ అయితే తీసుకుంటారు, తర్వాత ఒకటి చేస్తే సిమ్ ఇంకోటి మార్చడం ఇంకోటి మార్చడం అలా చేస్తుంటారు. కాబట్టి ఎన్ని సిమ్లు మార్చినా ఎన్ని మొబైల్స్ మార్చినా ఫోన్ నంబర్లు మాత్రం అందరి ఒకటే కదా, ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు నంబర్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎన్ని నంబర్లు అయినా పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఒక నెంబర్ ఉండదు, కొంతమందికి 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి, అన్నీ రాసుకోండి. ఆ నేమ్ రాసుకొని దాని పక్కన 1, 2, 3 అన్న నెంబర్లు రాసుకోండి. వర్కింగ్ నెంబర్ అయితే టిక్ పెట్టుకోండి, వర్కింగ్ ఆ నెంబర్కి రౌండ్ అప్ చేసుకుని ఇంటి పెట్టేసింది వర్క్ చేయించాలని. ఇది కూడా ఒక సజెషన్. సో ఎన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఏం గుర్తొస్తే అవి చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్ ఏమైనా ఒక్కొక్కటి చెప్పాలనిపిస్తే చెప్తాను. నా మొబైల్ ఆఫ్ అయిపోవడం వల్ల నా దగ్గర ఉన్న ఫోన్ నంబర్స్, నా మొబైల్ ఉన్న ఫోన్ నంబర్స్ అన్నీ పోయినాయి. కాకపోతే మా ఆయన ల్యాప్టాప్లో బ్యాకప్ తీసి పెట్టాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేనైతే సిస్టమ్ ముందు కూర్చుంటాను, కానీ ఇలా బ్యాకప్ తీసుకోవడం ఇవన్నీ మర్చిపోతుంటాను. మా ఆయన మాత్రం అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అలా కాకుండా ఎలాంటి ఇప్పుడు మొబైల్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ అలా డేటా అంతా పోయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే కంప్యూటరు ల్యాప్టాప్ మాకు లేదు అన్న వాళ్ళకి మెయిల్ ఐడి అయితే అందరికీ మొబైల్ క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి మెయిల్ ఐడిలోనే సేవ్ చేసుకోండి. అంటే ఒక నంబర్ సేవ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, అది నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అక్కడ మెయిల్ ఐడిలో గూగుల్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, గూగుల్ స్టోర్ ఎక్కడ ఉంటుంది. అంటే మీకు మొబైల్స్ మార్చినా ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం వచ్చినా అందులోనే నంబర్స్ స్టోర్ అయ్యింటాయి కాబట్టి హ్యాపీగా ఇందులోకి మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. ఇంకా మాకు ఇంటర్నెట్ రాదు, మాకు ల్యాప్టాప్స్ తెలియదు, మొబైల్ మెయిల్ ఐడీస్ తెలియదు అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఎవరిదైనా కొత్త నెంబర్ యాడ్ చేసుకున్నప్పుడు, లేకపోతే చాలా నంబర్స్ అప్డేట్స్ వస్తుంటాయి కదా, ఆ నంబర్స్ అన్ని ఒక బుక్లో రాసుకోండి, తప్పేం కాదు. మరి ఇలా మొబైల్ ఇలా సడన్గా ఆఫ్ అయిపోతే నంబర్స్ ఎవరికైనా అర్జెంట్గా కాల్ చేయాలంటే ఏంటి పరిస్థితి,
నేనైతే 2 రోజులు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఎవరు కాల్ చేయలేదు, ఒక నంబరు లేదు, ఇంకోటి అసలు ఎలా కాల్ చేయాలో అర్థం కావట్లేదు, ఆఫ్ అయిపోయింది. మరి ఆన్ చేసాము అంటే ఏదో మేము ల్యాప్టాప్ లో బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి, నేను కాదు మా ఆయన బ్యాకప్ తీసుకోవడం వల్ల, నేను మా ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ వీడియోలో. మరి నేను బ్యాకప్ తీసుకొని పెట్టుకునేంత టైం నాకు ఉండదు, అవన్నీ మా ఆయన చూసుకుంటారు. సో అలా బ్యాకప్ తీసుకోవడం వల్ల నేను కొంచెం మొబైల్ రీబూట్ చేయించుకోవడము, ఫార్మాట్ చేయించుకోవడం అన్ని ఆయనకి అప్లోడ్ చేశాను. మళ్ళీ నాకు మొబైల్ అంతా నీట్గా ఫార్మాట్ చేసి ఇచ్చారు. కాకపోతే ఫోన్ నెంబర్స్ కూడా నేను మెయిల్ ఐడిలో స్టోర్ చేశాను, అది నాకు కూడా తెలియదు, మా ఆయన సజెస్ట్ చేసి ఇచ్చారు, నేను అలా చేస్తున్నాను. కాబట్టి మళ్ళీ నంబర్స్ అన్నీ నైట్ మెయిల్ ఐడిల నుంచి అప్డేట్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను మొబైల్కి. అంత 2 డేస్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఫోన్ నెంబర్స్ అన్నీ వెతుకోవాల్సి వస్తుంది. కానీ ఇంకా కొన్ని నంబర్స్ రాసుకున్నాను నేను, బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను నేను కూడా, మీకు చెప్పడమే కాదు బుక్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. మరి మీరు మాకు చెప్తున్నాను నేను చేస్తున్నావు అని అడగండి, నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ బుక్ చూపిద్దామంటే నేను కింద ఉన్నాను, బుక్స్ అన్ని పైన ఉన్నాయి. సో మరి ఈ వీడియోలో గుర్తొచ్చింది, ఇప్పుడు నేను మరి వీడియో ఆఫ్ చేసి పాజ్లో పెట్టి ఆ బుక్ తీసుకొని వచ్చిన లోపల నా మొబైల్ ఛార్జింగ్ అయిపోవచ్చు అంటని చెప్పి టక్క 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 వీడియో చేస్తున్నాను. ఇదన్నమాట విషయం. ఫైనల్గా ఏంటంటే, ఎవరికైనా మొబైల్ సడన్గా చెడిపోవడము లేకపోతే ఆఫ్ అయిపోవడము ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రము ఫోన్ నంబర్స్ ఖచ్చితంగా ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ల్యాప్టాప్ బాగా, ల్యాప్టాప్ గురించి, కంప్యూటర్స్ గురించి, ఇంటర్నెట్ గురించి బాగా తెలిసినా కూడా ఈ బుక్లో రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పాత పద్ధతి ఇది, కానీ ఇది చాలా అవసరం అవుతుంది. ఇంకా ఇదన్నమాట విషయము, మొబైల్ ఆఫ్ అయిపోతే చెడిపోతే ఫోన్ నెంబర్స్ మిస్ అయితే ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. నాకైతే అసలు టెన్షన్ వస్తుంది, ఏ నెంబర్లు గుర్తులేవు, ఎవరివి రాసుకున్నాను, వాళ్ళు అవి రాసుకుంటే మీ ఇక్కడ ఎంటర్ చేద్దామంటే కూడా నాకు టైం ఉండట్లేదు, అంత బిజీ అయిపోయినాను నేను. మరి ఏం చేయాలి, పోనీ ఆ నెంబర్స్ ఏమైనా గుర్తుంటాయంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ ఎవరు నోట్ చేసుకుంటున్నారు చెప్పండి, నోటింగ్ చెప్పడానికి కూడా గుర్తుండవు, అంత మెమరీ ఇప్పుడు ఎవరికి లేదు, నాకు కూడా లేదు నిజం చెప్తున్నాను. ఫోన్ నెంబర్లు ఇప్పుడు నాకు అడిగితే నేను పర్ఫెక్ట్గా చాలా మందికి చెప్పలేను, అందరూ ఇలాగే నాలాగే, నేను ఒకదాన్నే కాదు చాలా మంది చేస్తున్న పని ఇది. ఎవరైనా ఫోన్ నెంబర్ నాది చేంజ్ అయింది, కొత్త నెంబర్ వచ్చింది అంటే ఇది సెండ్ చేయంటాం, సెండ్ చేస్తారు టక్కుని సేవ్ చేస్తాం అంతే. ఆ నెంబర్ ఎండింగ్లో ఏముంటుంది, మొదట్లో ఏముంటుంది, నంబర్ సేల్స్ కూడా గుర్తుండదు అనమాట. అలా అయిపోయింది పరిస్థితి, నంబర్ ఆఫ్ మొబైల్స్ వాడుతున్నారు, నంబర్ ఆఫ్ నంబర్స్ చేంజ్ చేస్తున్నారు, ఏది గుర్తు పెట్టుకుంటాం చెప్పండి. కాలానికి తగ్గట్టుగా మనం కూడా ఇలా కాలంతో కలిసిపోతున్నాం మేము, ఇంకా ఏదేదో మాట్లాడాలనిపిస్తుంటుంది. సో వాగే వాళ్ళు ఎంతైనా వాగుతారు కదా, నేను కూడా అంతే వాగుతూనే ఉంటాను. మొత్తానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటాను. దయచేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది కంపల్సరీ షేర్ చేయాలి, ఎందుకంటే నాలాగే ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయగలని నేను వీడియో చూస్తాను. ఇది షేర్ చేస్తే మరి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా అయ్యో మేము కూడా ఇలా చేస్తున్నాం కదా అని తెలుసుకోవచ్చు కదా. మనం ఒకటి వీడియో చూసేసి మనమే ఓకే అనుకుంటే సరిపోదు, షేర్ చేస్తూ ఉండాలి. చాలా మంది ఈ ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, పిల్లల వీడియోస్ అన్ని చూస్తున్నారు, కానీ ఎవరు షేర్ చేయట్లేదు నాకు తెలుస్తుంది. కానీ నేను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతిసారి అడగాలనుకున్నా కూడా అడుగుతాను, కానీ ఆ టైంలో ఒకసారి నాకు గుర్తుండదు. ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్కి అయితే లైక్ చేయమంటాను, కొన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోమంటాను, కొన్ని వీడియోస్కి షేర్ చేయమంటాను అంటే అప్పుడు ఏది గుర్తొస్తే అది చెప్పేస్తున్నాను. కానీ ఇప్పుడైతే ఈ వీడియోలో పర్టికులర్గా చెప్తున్నాను, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే థ్యాంక్ యూ. సో అలాగే లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది, ప్లస్ నన్ను ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి షేర్ చేయండి. ఓకేనా, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, బాయ్.